नमस्कार मास टीवी न्यूज़ की स्वागत काउंसलर चिन्नम्मा आध्वर्यंलो एर्पाटु चेसिन नोटबुक्स पंपणी कार्यक्रमानिकी मुख्य अतिथिगा हाजरै 31वा वार्डुलोनी करुणापुरम मुनिसिपल प्राथमिक पाठशाल विद्यार्थुलकु नोटबुक्स पंपणी चेसिन मुनिसिपल चेयरपर्सन इंद్రజ వైస్ చైర్మన్లు జబీఉల్లా బలరామ్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ అంతా మళ్ళీ హుషారుగున్నారు ఎంతమంది ఆడతారు పబ్జి ఎవరు ఆడరా పబ్జి సెల్ చూడడం చూస్తూ ఉండడం తప్పే కాదు చూడండి కానీ మీ చదువుకు సంబంధించి అందులో నేను చదువుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఉంటే ఎలా ఉంటుంది అనేది అలాంటి పాయింట్స్ చూడండి గేమ్స్ ఆడడం ఇవన్నీ జస్ట్ ఒక టైం పాస్ అంతే మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మనకి యూనిఫామ్ ఇచ్చినారు బుక్స్ ఇస్తున్నారు మంచి ఫుడ్ పెడుతున్నారు ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి చదువుకోవడానికి మా తల్లిదండ్రులకి అంతే మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏం చదువుతున్నారు ఏమి డైరీలో రాస్తారు కదా టీచర్స్ అదొక్కసారి చూసి రిమెంబర్ చేసుకోండి ఇప్పుడు నా మార్నింగ్ నుంచి నాకు కూడా ఫస్ట్ స్టాండర్డ్ కొడుకున్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఎంత బిజీ ఎంత టైం ఉన్నా ఈవినింగ్ వెళ్ళాక వాళ్ళని కూర్చోబెట్టించుకొని మేడం స్కూల్లో ఏం చెప్తారు మార్నింగ్ నుంచి ఏం చదివాడు అని డైరీలో చూసుకుంటా మేడంకి కాల్ చేస్తా ఏం చదివాడు అని చెప్పి కనుక్కుంటా మనకి ఎన్నో పనులు ఉంటాయి కానీ మనం పిల్లలకి మనమే బాధ్యత తీసుకోవాలి తల్లిగా ఆఫ్కోర్స్ మన ఇంట్లో మన హస్బెండ్స్ ఉంటారు కానీ మగవాళ్ళకి అంత టైం ఉండదు తల్లి పట్టించుకున్నంతగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు కానీ తల్లిగా మన బాధ్యతగా పిల్లల్ని మనమే చూసుకోవాలి ఏమేం చదువుకుంటున్నారు ఏమి అని నేను కూడా మీలాగే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిండేదాన్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి తీటుగా గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తుంది అదంటే ఎవరి కారణం వల్ల జగనన్న సీఎం గారు మన ప్రైవేట్ స్కూల్స్ కి ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి స్కూల్ యూనిఫామ్ అన్ని నాడు నేడు పథకం కింద వేయించేస్తు చాలా స్కూల్స్ కి వెళ్ళాం అసలు ఎంత బాగున్నాయంటే స్కూల్స్ మొత్తం స్కూల్ అంతా పెయింటింగ్ వేపించుకొని ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ముందు వేస్ట్ జస్ట్ ఏదో వెళ్తుంటారు ప్రైవేట్ స్కూల్లో పోతుంటారు వస్తుంటారు అంతే కానీ గవర్నమెంట్ స్కూల్లో చుట్టూ పెడుతున్నారు బుక్స్ ఇస్తున్నారు ఫీజ్ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి చదివే పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో మేము చదవడం లేదే అనే ఒక బాధ ఉంటుండే ఇప్పుడు కానీ ఇప్పుడు మన జగన్ సీఎం గారు వచ్చినాక ఆ విద్యార్థులకి ఎక్కడ లోటు లేకుండా తల్లిదండ్రులకి ఇటు విద్యార్థులకి పిల్లలకి అందరికీ న్యాయం చేస్తున్నారు అవునా కాదా మీరు కూడా అంతే చదివే టైంలో బాగా చదువుకోండి ఆడుకోండి మీకు ఏ ఏ ఇంట్రెస్ట్ ఉంటే దానిలో క్రికెట్ కావాలంటే క్రికెట్ ఆడండి కబడ్డీ ఆడండి హాకీ ఆడండి చదవండి చదివి మీకు ఏ ఏ గేమ్లో ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి బాగా చదువుకొని బాగా ఇంతగా మన బలరామ్ రెడ్డి సార్ చెప్పారు బలరామ్ రెడ్డి సార్ కూడా ఒక టీచరు ఎంతో మంది విద్యార్థులకి మంచి పాఠాలు చెప్పి ఎక్కడో వేరే వేరే దేశాల్లో సార్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అట్లా మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు మీ టీచర్స్ కు మీరు ఎక్కడైనా ఉంటే ఇలాంటి స్కూల్లో ఈ విద్యార్థి మా విద్యార్థి అని చెప్పుకోవాలి గర్వంగా అలా చేస్తారు అందరూ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అందరికీ